ఎంఆర్పిఎస్ ఎంఎస్ఎఫ్ నేతల అభినందన సభను జయప్రదం చేయాలి. పందిటి అంబేద్కర్ మాదిగా మే 3వ తేదీ నెల్లూరులోని అంబేద్కర్ భవన్ నందు జరగనున్న ఎంఆర్పిఎస్ ఎంఎస్ఎఫ్ నేతల అభినందన సభను జయప్రదం చేయాలని ఎంఎస్ఎఫ్ జిల్లా నాయకులు పందిటి అంబేద్కర్ మాదిగ కోరారు. వింజమూరులోని ఆర్ఎన్బి అతిథి గృహం నందు అంబేద్కర్ విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పందిటి అంబేద్కర్ మాదిగ మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణ సాధనకై ఎంఆర్పిఎస్ అధినేత మందకృష్ణ మాదిగ ఎంఆర్పిఎస్ ఎంఎస్ఎఫ్ జాతీయ రాష్ట్ర స్థాయి నూతన నాయకత్వాన్ని ఎన్నుకోవడం జరిగిందన్నారు. అందులో భాగంగా వచ్చే నెల 3వ తేదీన జరగబోయే నూతన నాయకులకు అభినందన సభ జరుగుతుందని, ఆ సభను జయప్రదం చేయాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో నేతలు గోచిపాతల ఆనంద్ మాదిగ, తిరుమలేష్, జి శివమాదిగ, బి మాలకొండయ్య, జి సాయి మాదిగ, జి మాలకొండయ్య మాదిగ తదితరులు పాల్గొన్నారు. పందిటి అంబేద్కర్ మాదిగ ఎంఎస్పి సీనియర్ నాయకులు ఈరోజు ఇంజమూరు మండలం ఆర్ఎంబి బంగ్లానందు విలేకరుల సమావేశం నిర్వహించడం జరుగుతూ ఉంది. ఈ విలేకరుల సమావేశం ముఖ్య ఉద్దేశం వచ్చే నెల 3వ తారీఖున నెల్లూరు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భవనం నందు ఎంఆర్పిఎస్ ఎంఎస్ఎఫ్ జాతీయ రాష్ట్ర నూతన కమిటీల నిర్మాణం ఎంఆర్పిఎస్ వ్యవస్థాపకులు మండాక్ష మాదిక గారు ఏర్పాటు చేశారు. ఏర్పాటు చేసినటువంటి ఎంఆర్పిఎస్ జాతీయ రాష్ట్ర నాయకులను ఆ రోజు ఘనంగా సత్కరించుకోవడానికి నెల్లూరు అంబేద్కర్ భవనం నందు అభినందన సభ ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. ఈ సభకు వారు ముఖ్య అతిథులుగా వస్తా ఉన్నారు. ఎవరైతే జాతీయ రాష్ట్ర నాయకులుగా ఎన్నుకోబడ్డారో వారు రేపు 3వ తారీఖు నెల్లూరు అంబేద్కర్ భవనానికి ఇచ్చేస్తున్నారు. వారిని ఈ జిల్లాలో ఉన్న ఎంఆర్పిఎస్ ఎంఎస్ఎఫ్ ఎంఈఎఫ్ ఎంఎస్ఎఫ్ ఎంఎంఎస్ ఇలా విహెచ్పిఎస్ అన్ని అనుబంధ సంఘ ఎంఆర్పిఎస్ మరియు అన్ని అనుబంధ సంఘాల నాయకులు కార్యకర్తలు వారి వారి ఉద్యమ ఇప్పటివరకు ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొని ఎన్నో నిర్బంధాలు ఎదుర్కొని ఉద్యమాన్ని ఇప్పటిదాకా కొనసాగించిన ఎంఆర్పిఎస్ నేతృత్వాన్ని నేడు విద్యార్థి నాయకులుగా నూతనంగా ఏర్పడినటువంటి ఎంఆర్పిఎస్ రాష్ట్ర జాతీయ నాయకులను ఉద్యమాన్ని అప్పగించే విధంగా కృష్ణ మాదిక గారు తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తూ, అదేవిధంగా విద్యార్థులే రేపటి ఉద్యమాలకి పునాదిగా కృష్ణ మాదిక గారి నాయకత్వంలో ఎస్సీ వర్గీకరణ సాధన కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మాదిగిరిని మోసం చేస్తున్న తరుణంలో విద్యార్థులే కీలక దశగా ఆ విద్యార్థులకే కీలక బాధ్యతలు అప్పగించినటువంటి మండాక్ష మాదిక గారు వారిని ఈ జిల్లాలో ఉన్న అన్ని వర్గాలకు ముఖ్యంగా ఎస్సీ వర్గీకరణ సాధన కోసం పనిచేసే ప్రతి ఒక్కరు కూడా అర్థం చేసుకొని ముందుకు సాగించాలంటే వారిని ప్రతి ఒక్కరు కూడా పరిచయం చేయాల్సిన అవసరం ఉంది. దానిలో భాగంగానే నెల్లూరు అంబేద్కర్ భవనంలో రేపు కార్యక్రమం జరగబోతా ఉంది. ఈ కార్యక్రమానికి కూడా జిల్లాలో ఉన్న నలుమూల నుండి అన్ని మండలాల నుండి కూడా ఎంఆర్పిఎస్ అనుబంధ సంఘాల నాయకులు అధిక సంఖ్యలో పాల్గొని మన లక్ష్యం ఎస్సీ వర్గీకరణ. ఈ ఎస్సీ వర్గీకరణ సాధించుకోవడానికి ఎంఆర్పిఎస్ వ్యవస్థాపకులు మండాక్ష అధికారి ఏది నిర్ణయం తీసుకున్నా ఆ నిర్ణయాన్ని కట్టుబడి పనిచేసే విధంగా, ఏదైతే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మేము అధికారంలోకి వస్తే 100 రోజుల్లో వర్గీకరణ చేస్తామన్న కేంద్ర ప్రభుత్వం నేటి వరకు కూడా వర్గీకరణ చేయకుండా మాదిగలు మోసం చేస్తూ ఉన్నాయి. అదేవిధంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కూడా ఎస్సీ వర్గీకరణ గతంలో ఎస్సీ వర్గీకరణ చేస్తానని చెప్పి గతంలో పార్లమెంటు నుంచి కూడా లేఖ రాసింది.